నిర్జల ఏకాదశి రోజున విష్ణువుని పూజించే విధానం, పాటించాల్సిన నియమాలు. ఏకాదశి తిథికి హిందూ ధర్మంలో చాలా ప్రాముఖ్యత ఉంది. అన్ని ఏకాదశిలో నిర్జల ఏకాదశి ఉత్తమమైంది. నిర్జల ఏకాదశి ఉపవాసాలను పాటించడం ద్వారా 24 ఏకాదశి ఉపవాసాలకు సమానమైన ఫలితాలను పొందుతారని విశ్వాసం. హిందూ క్యాలెండర్ ప్రకారం ఏకాదశి ప్రతి నెలలో 2 సార్లు వస్తుంది. ఒకసారి కృష్ణపక్షంలో మరియు ఒకసారి శుక్లపక్షంలో. సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. ఏకాదశి విష్ణువుకు ప్రియమైనది. ఈరోజు విష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. నిర్జల ఏకాదశి ఉపవాస సమయంలో కనీసం నీరు కూడా తాగరు. ఏకాదశి ఉపవాసం విడిచిన అనంతరం నీరు తాగుతారు. ఏకాదశి పూజ బ్రహ్మ ముహూర్తంలో మొదలవుతుంది, అమృత కాలంలో ముగుస్తుంది. బ్రహ్మముహూర్త కాలంలో నిద్రలేచి స్నానమాచరించాలి. దేవుడి ముందు దీపం వెలిగించాలి. తర్వాత విష్ణువును గంగానీటితో అభిషేకం చేయాలి. విష్ణువుకు పువ్వులు తులసిదళాలను అర్పించండి. ఆ రోజు విష్ణు సహస్రనామ తో పూజలు నిర్వహించండి. పూజ అనంతరం విష్ణువు సాత్విక ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అయితే అలా నైవేద్యంగా సమర్పించే ఆహారంలో తులసిదళాన్ని వేయాలి. తులసిదళాన్ని నైవేద్యాన్ని విష్ణువు స్వీకరించడని భక్తుల నమ్మకం. ఈ పవిత్రమైన రోజున విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా ఆరాధించండి.